దిస్ జాన్ ఐ వెల్కమ్ ఆల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ ఈ రోజు క్లాస్ లో మనం టెన్సెస్ అనేటటువంటి టాపిక్ ని కంటిన్యూ చేద్దాం ఇది పార్ట్ టూ వీడియో దీనికంటే ముందు మనం టెన్సెస్ కి సంబంధించినటువంటి పార్ట్ వన్ ని అప్లోడ్ చేస్తాం ఎవరైతే ఈ రోజే నా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు లేదా ఎవరైతే డైరెక్ట్ గా పార్ట్ టూ ను చూస్తున్నారో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పార్ట్ వన్ ని చూడండి సో దట్ పార్ట్ టూ ఈజీగా అర్థమవుతుందండి ఎందుకంటే పార్ట్ వన్ లో నేను దాదాపుగా అన్ని బేసిక్స్ ని నేర్పించాను ఆ బేసిక్స్ ఆధారంగానే నేను ఇప్పుడు పార్ట్స్ గా మీకు టెన్సెస్ ని నేర్పించబోతున్నాను సో ఈ రోజు సెషన్ ని కంటిన్యూ చేద్దాం ఈ సెషన్ ని స్టార్ట్ చేసే ముందు మనం గత సెషన్ లో అంటే టెన్సెస్ పార్ట్ వన్ లో ఏం నేర్చుకున్నా ఒకసారి రివైజ్ చేసుకుందాం నేను మీకు టెన్స్ అంటే ఏంటిది అదే విధంగా మూడు మెయిన్ టెన్సెస్ ప్రెసెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడాను అదే విధంగా ప్రతి మెయిన్ టెన్స్ కి నాలుగు సబ్ టెన్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం నాలుగు టెన్స్ కి నాలుగు పాస్ట్ టెన్స్ మొత్తం పన్నెండు సబ్టెన్సెస్ డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా గుర్తుపెట్టుకోవాలో చిన్న స్టోరీ ద్వారా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి మెయిన్ కి సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటటువంటి నాలుగు సబ్టెన్సెస్ ఉంటాయి ఇలా మనం ప్రతి మెయిన్ టెన్స్ ఉన్నటువంటి నాలుగు సబ్టెన్సెస్ యొక్క నేమ్స్ ఆ తర్వాత మనం ప్రణౌన్కి సంబంధించినటువంటి కొంత విషయాన్ని ఐ వై యు దే హి షీ ఇట్ల గురించి అదేవిధంగా వర్బ్ గురించి నేర్చుకోవడం జరిగింది వర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటిది వర్బ్ యొక్క టైప్స్ ఏంటివి మెయిన్ వర్బ్ అని హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్జిలరీ వర్బ్స్ అంటారని డిస్కస్ చేయడం జరిగింది ఆ తర్వాత వర్బ్ ఉన్నటువంటి ఫామ్స్ గురించి మనం మాట్లాడాం దేర్ ఆర్ ఫోర్ వర్బ్ ఫామ్స్ అని డిస్కస్ చేసాం వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ప్రెజెంటెన్స్ ఫామ్ పాస్ట్ టెన్స్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఆ వి ఫోర్ని ఇంగ్ ఫామ్ అంటారని డిస్కస్ చేశాం ఆ తర్వాత సింపుల్ ప్రెజెంటెన్స్కి సంబంధించినటువంటి మనం కొంత విషయాన్ని నేర్చుకున్నాం ఈరోజు మనం సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్నటువంటి మిగతా భాగాన్ని అదేవిధంగా మిగతా సబ్టెన్సెస్ ఎంత వీలేదాంత నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను సో ఎలాంటి హెల్పింగ్ వర్ప్స్ని మనం సింపుల్ ప్రెజెంటెన్స్లో వాడలేదు సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క యూసేజ్ వచ్చేసి ఇది రెగ్యులర్ యాక్షన్స్కి అంటే హెబిచువల్ యాక్షన్స్కి యూనివర్సల్ ట్రూత్స్ కానీ ప్రోవర్బ్స్ కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చెప్పడానికి కూడా వాడతామని మనం డిస్కస్ చేయడం జరిగింది ఆ తర్వాత సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ లేదా ఏదైనా ఏకవచనం వస్తే వి వన్ చివరన మనం ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయాలనే విషయాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నీ విషయాలు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సార్ ఏదో చెప్పేస్తున్నాడు నాకు మైండ్కి ఎక్కట్లేదు అని అంటే అందుకే మీరు ఫస్ట్ పార్ట్ వన్ చూస్తే మీకు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ బేసిక్స్ అన్ని చాలా ఈజీగా అర్థమవుతాయండి చాలా స్లోగా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి టెన్సెస్ని నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ఒక పది పది నిమిషాలు ఐదు నిమిషాల వీడియోస్ లో మీకు నేను టెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు టెన్సెస్ పైన అవగాహన లేకుంటే టెన్సెస్తో సంబంధం ఉన్నటువంటి మిగతా టాపిక్స్ పైన ఎలాంటి అవగాహన ఏర్పడే అవకాశం లేదు మీరు మార్క్స్ని కూడా స్కోర్ చేయలేరు సో ఒక ఐదు పది నిమిషాలు నేను టెన్సెస్ని కంప్లీట్ చేయలేను ఖచ్చితంగా వీడియో యొక్క లెంత్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం మీకు అవసరమైనటువంటి విషయాలను అదేవిధంగా మీకు ఏదైతే సక్సెస్ని ఇస్తాయో ఆ విషయాలను మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను సో ఖచ్చితంగా దీనికి నోట్స్ అనేది రాసుకోండి ఎంత వీలైతే అంత వీని అంత అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ యు నో మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు టెన్సెస్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న అపోహల గురించి కూడా నేను డిస్కస్ చేస్తే చాలా మంది మాట్లాడుతూ సార్ సింపుల్ ప్రెసెంట్ ని సింపుల్ కూడా అనొచ్చా అంటే అనొచ్చండి సింపుల్ ప్రెసెంట్ని మీరు ప్రెజెంట్ సింపుల్ కూడా అనొచ్చు సార్ నేను ఎక్కడో ప్రెసెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా విన్నాను అంటే నేను ప్రెజెంట్ సింపుల్ గు బదులుగా ప్రెజెంట్ ఇన్డెఫినెట్ టెన్స్ అనే పేరు కూడా విన్నాను ఇది కరెక్టేనా సార్ అంటే కరెక్టేనండి ప్రెసెంట్ సింపుల్ అన్నా లేదా సింపుల్ ప్రెసెంట్ అన్నా ప్రెసెంట్ ఇండెఫినెట్ టెన్స్ అన్నా సేమ్ అసలు ఎందుకు దాని ఇండెఫినెట్ లేదా ఎందుకు సింపుల్ అంటారనేది చివరి పార్ట్లో నేర్చుకుందాం టెన్సెస్ అన్నిటికీ సంబంధించినటువంటి మిస్లేనియస్ లేదా కొద్దిగా టిపికల్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను లాస్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను అక్కడ మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి అదేవిధంగా ఇంకొంతమంది యొక్క వాదన ఏంటంటే సార్ నేను ఒక్కడో విన్నాను సార్ నాకు టీచ్ చేసేటప్పుడు కానీ మా కాలేజ్లో స్కూల్లో మాకు టీచ్ చేసినప్పుడు అసలు మూడు మెయింటెన్సెస్ ఉండవు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్సే ఉంటుంది తప్ప ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని అంటే చూడండి గ్రమారియన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక రెండు గ్రూప్స్ ఉన్నాయండి ట్రెడిషనల్ గ్రమేరియన్స్ అదేవిధంగా మోడర్న్ గ్రమేరియన్స్ ట్రెడిషనల్ గ్రమేరియన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళు టీచ్ చేసేటప్పుడు మూడు మెయింటెన్సెస్ ఉన్నాయని చెప్తారు మోడర్న్ గ్రమేరియన్స్ ఎవరైతే ఉన్నారో లేదు లేదు రెండే మెయింటెన్సెస్ ఉన్నాయి ప్రెసెంట్ పాస్ట్ అసలు ఫ్యూచర్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్స్ కానీ దానికి సంబంధించినటువంటి వర్బ్స్ లేవు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ ఉండదు అని చెప్తారు ఏది ఏమైనా నేనేం చెప్తానంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటే మనం రేపడినాడు యాక్టివైస్ ప్యాసివైస్ కానీ రిపోర్టెడ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది సో కాంపిటేటివ్ సక్సెస్ రావాలి అన్నప్పుడు మూడు మెయింటెన్సెస్ ఉన్నాయని నేర్చుకోండి ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుందండి నా పర్సెప్షన్ నా స్టూడెంట్స్కి సక్సెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుందో ఆ విధంగానే చెప్పాలని ట్రై చేస్తాను ఎక్కడి నుంచి మనకు మంచి విషయాలు లభిస్తాయి అవి కాంపిటేటివ్ సక్సెస్కి మనకు ఎలా దారితీస్తాయన్న విషయాలను నేను రించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో ఏదేమైనా ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి సబ్టెన్సెస్ని అసలు ఎందుకు మోడర్న్ గ్రమేరియన్స్ ఫ్యూచర్ టెన్స్ ఉండదు అని చెప్తారు అనేది కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ టెన్స్ నేర్పించేటప్పుడు ఇవన్నీ టెన్సెస్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్నటువంటి మిగతా భాగాన్ని అదేవిధంగా ఆ తర్వాత ప్రెసెంట్ టెన్స్ మిగతా సబ్టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం ఎంత వీలైతే అంత ఈ వీడియోలో నేర్చుకొని ఆ తర్వాత మనం ఫర్దర్ వీడియోస్లో టెన్సెస్ అనేటటువంటి టాపిక్ని కంక్లూడ్ చేద్దాం అదేవిధంగా నేను దీనికంటే ముందు ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేశాను మీకు ప్లేలిస్ట్లో వెళ్తే ఏ టాపిక్ ఆ టాపిక్ ఒకాబులరీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడాను ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు ట్రావెల్ వాక్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో సెపరేట్గా ఉంటాయి మీకు కావాల్సినటువంటి టాపిక్ని క్లిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వీడియోని వాచ్ చేస్తూ ఉండొచ్చు నేను ఏ టాపిక్ నేర్పించినా లాజికల్గా నేర్పించడానికి ట్రై చేస్తాను అండి బట్ విధానాన్ని నేను నమ్మను ఎక్కడైతే మనం లాజికల్గా విషయాలను అర్థం చేసుకుంటామో అక్కడ ఎలాంటి బిట్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా రెడీగా ఉండాలి లెట్ అస్ బిగిన్ అవర్ సెషన్ విత్ సింపుల్ ప్రెజెంటెన్స్ రిమైనింగ్ పార్ట్ సింపుల్ ప్రెజెంటెన్స్కి సంబంధించినటువంటి మిగతా భాగాన్ని కంటిన్యూ చేద్దాం మనం ఆల్రెడీ పార్ట్ వన్లో కొంత భాగాన్ని నేర్చుకున్నాం సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని రాశాను సబ్జెక్ట్ ప్లస్ వీ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంటెన్స్లో ఏ ఆక్జిలరీ వబ్ అంటే ఏ హెల్పింగ్ వబ్ని వాడనక్కర్లేదని చెప్పాను సో మనం ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి నేను ఒక చిన్న రివిజన్ అవుతుందని ఒక రెండు ఎగ్జాంపుల్స్ రాశాను వీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే అన్నాను మరి ఇక్కడ నేను రాసినటువంటి వర్ఫ్ ఫామ్ ఏదైతే ఉందో అది వి వన్ మన సబ్జెక్ట్ వచ్చేసి వీ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ అనే స్ట్రక్చర్ని నేను ఇక్కడ ఎందుకు రాశానంటే ఒక పని రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక రెగ్యులర్ యాక్షన్ని సూచించేటప్పుడు మనం సబ్జెక్ట్ తర్వాత వన్ రాస్తున్నాం అంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వన్ రాయాలి ఇంకో విషయాన్ని చెప్పాను సింపుల్ ప్రజెంటెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ షీ లేదా ఇట్ లేదా ఏదైనా ఒక ఏకవచనం ఉన్నట్లయితే సింపుల్ ప్రజెంటెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ ఇట్ లేదా ఏదైనా ఒక ఏకవచనం ఉంటే ఈ వన్ చివరన ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్ ఇక్కడ వి వన్ ఎందుకు రాశారు సార్ అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి క్లూ ఉందో అది ఎవ్రీడే అయితే ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ సంబంధించిన క్షుణ్ణంగా ఆల్రెడీ పార్ట్ వన్లో నేర్చుకుని ఉన్నాం నేను ఒక చిన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను బాగా అబ్జర్వ్ చేయండి దే ఆర్ గోయింగ్ దే ఆర్ గోయింగ్ వాళ్ళు వెళ్తున్నారు ఓకే ఇప్పుడు దీనికి నేను నెగిటివ్ ఇది పాజిటివ్ వాక్యమా నెగిటివ్ వాక్యమా పాజిటివ్ అంటే ఏంటి సార్ అని అంటే నాటు కాదు లేదు అని ఉండదు అక్కడ సో దే ఆర్ గోయింగ్ వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ ఎలాంటి నాట్ కానీ నువ్వు అలాంటి పదాలు లేవు కాబట్టి ఇది పాజిటివ్ వాక్యం దీనికి నేను నెగిటివ్ రాయాలి ఇప్పుడు ఏమన్నాను వారు వెళ్తున్నారు అన్న దే ఆర్ గోయింగ్ వారు వెళ్ళట్లేరు అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే నేను ఏం చేయాలంటే దే ఆర్ నాట్ గోయింగ్ వారు వెళ్ళట్లేరు అని అని రాశాను ఒకవేళ దాన్ని నేను ప్రశ్న రూపంలో ఇది నెగిటివ్ వాక్యం ఎందుకు సార్ అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు నాట్ దీన్ని నేను ప్రశ్న రూపంలోకి మార్చాలి వారు వెళ్తున్నారా అని ప్రశ్న రూపంలో మార్చాలి అప్పుడు నేను ఏం చేస్తాను చూడండి దే ఆర్ గోయింగ్లో ఉన్నటువంటి ఆర్ని వాక్య ప్రారంభంలో రాస్తే అది ప్రశ్న రూపంలోకి మారుతుంది ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి నేనేం రాస్తున్నాను ఆర్ దే గోయింగ్ వారు వెళ్తున్నారా క్వశ్చన్ మార్క్ ఒక వాక్యాన్ని పాజిటివ్లో నుంచి నెగిటివ్కి మరియు ప్రశ్న రూపంలోకి మారుస్తూ ఉన్నాము చాలా ఈజీగా ఈ పని చేయగలుగుతున్నాం చూడండి ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు ఆర్ అనేటటువంటి ఒక బీ ఫామ్ ఒక హెల్పింగ్ వర్బ్ కనబడుతుంది దానికి నేను ఏం చేసిన నెగిటివ్ రాయాలంటే నాట్ అనేటటువంటి ఒక పదాన్ని యాడ్ చేసేసాను ప్రశ్న చేయాలంటే ఏం చేశాను ఇదే అని వాక్య ప్రారంభంలో రాసేసిన సో మనకేమైంది నెగిటివ్ రాయడం కానీ ప్రశ్న రాయడం కానీ అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ రాయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక హెల్పింగ్ ఓ మనకు కనపడ్డది కాబట్టి మనం నెగిటివ్ రాసాం ప్రశ్న చేసాం సార్ ఇప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్ కదా మీరు నేర్పించేది ఈ విషయాలను ఎందుకు తీసుకొచ్చారు సార్ అనంటే ఓ చిన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దే ఈట్ మ్యాంగోస్ అని రాశాను దే ఈట్ మ్యాంగోస్ ఇది ఏ టెన్స్లో ఉందో మీరు గుర్తించాలి ఇక్కడ ఏముంది ఫస్ట్ సబ్జెక్ట్ దే తర్వాత ఈట్ అనేటటువంటి ఈవన్ ఉంది దీనికి ఇప్పుడు నేను ఏం చేయాలంటే నెగిటివ్ రాయాలి మరియు ప్రశ్న చేయాలి మన నెగిటివ్ రాయాలి ప్రశ్న తయారు చేయాలంటే మనకు కావాల్సినటువంటి పదం ఏంటిదండి మనకు ఖచ్చితంగా ఒక హెల్పింగ్ ఓవ్ అనేది అవసరం మరి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఏం జరుగుతుంది ఎలాంటి హెల్పింగ్ ఓవ్ అనేది లేదు ఇక్కడ డైరెక్ట్గా చూడండి సబ్జెక్ట్ పక్క వ్యూ అనే ఉంది ఇప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మనం క్వశ్చన్స్ రాయాలన్నా నెగటివ్ స్టేట్మెంట్స్ రాయాలన్నా లేదా క్వశ్చన్ ట్యాక్స్ రాయాలన్నా హెల్పింగ్ ఓవ్ అనేది తప్పనిసరి మరి అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దీనికి ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు ఇప్పుడు దే ఈట్ మ్యాంగోస్కి నెగిటివ్ రాయాలంటే నేను కేవలం నాటు పెడితే సరిపోదండి దే నాట్ ఈట్ మ్యాంగోస్ అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి అర్థమవుతుందేమో కానీ రిటర్న్ ఇంగ్లీష్లో యాక్సెప్టెడ్ కాదు ఇది మీరు అలా మాట్లాడినా తప్పవుతుంది సో దే నాట్ అని లేవు నాట్ అని రాయాలంటే హెల్పింగ్ ఉండాలి ఇక్కడ ఉందా హెల్పింగ్ వర్బ్ ఎక్కడనా లేదు మరి దీన్ని ప్రశ్న తయారు చేయాలంటే ఏమైనా ఈటును ముందు రాసి ఏమైనా ప్రశ్న తయారు చేస్తారా అలాంటి కొత్త కొత్త విషయాలు చేయకూడదు కదా అసలు ప్రశ్న తయారు చేయలేము కదా హెల్పింగ్ వర్బ్ లేకుండా మనం ప్రశ్ననే తయారు చేయలేము ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ లేనందున క్వశ్చన్స్ని తయారు చేయడం నెగటివ్ స్టేట్మెంట్స్ని తయారు చేయడం క్వశ్చన్ టైప్స్ని తయారు చేయడం చాలా కష్టం అందుకే సింపుల్ ప్రజెంటెన్స్ ఏం చేస్తుంది ఒక రెండు పదాలను అప్పు తీసుకొస్తుంది ఆ హెల్పింగ్ ఓప్ లిస్ట్ నుంచి ఓ రెండు పదాలను అప్పు తీసుకుంటుంది సింపుల్ ప్రెజెంటేస్ ఏంటి విసార పదాలు అనంటే డూ మరియు డజ్ అనేటటువంటి రెండు హెల్పింగ్ ఓప్స్ ఈ డూ మరియు డజ్ యొక్క హెల్ప్ తోటి సింపుల్ ప్రెజెంటెన్స్ నెగటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ మరియు క్వశ్చన్ ట్యాక్స్ని తయారు చేసుకుంటుంది సో ఎలా మనం డూ లేదా డజ్ని ని వాడాలనేది ఈ సెషన్లో మిగిలి ఉన్నటువంటి భాగం ఆ భాగాన్ని మనం నేర్చుకుందాం అదేవిధంగా ఒక రెండు బిట్స్ని కూడా ట్యాకిల్ చేద్దాం సింపుల్ ప్రెజెంటెన్స్ సంబంధించి మీకు ఇంతవరకు నేర్పించినటువంటి విషయాన్ని ఇక్కడ రాశాను సింపుల్ ప్రజెంటెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ మరియు క్వశ్చన్ ట్యాక్స్ రాయవలసి వచ్చినప్పుడు మనం రెండు హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది సింపుల్ ప్రెజెంటెన్స్లో అదే డూ మరియు డజ్ ఎగ్జామినేషన్లో డూ లేదా డస్ కనబడితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా ఆల్రెడీ నేను చెప్పాను దీన్ని ప్రెజెంట్ సింపుల్ అని ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటారు అనేది చివరి పాటలో నేర్చుకోవచ్చు సో డూ లేదా డస్ని ఎప్పుడు నెగటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ మరియు క్వశ్చన్ ట్యాక్స్ రాయవలసి వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సెపరేట్ వీడియో ఉందండి ఇక్కడ ఐ వు యూ దే ప్లూరల్స్ వచ్చినప్పుడు డూ రాయాలి ఎందుకంటే రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా మరి దేనికి ఏం వాడాలో మనం అర్థం చేసుకోగలగాలి ఐ వై యూ దే ప్లూరల్స్ ఎప్పుడైనా సెపరేట్గానే నేర్చుకోవాలని చెప్పాను ఐ అనేది కొన్ని సందర్భాల్లో బహువచనంతో జతగడుతుంది కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని టెన్సెస్లో అది ఏకవచనంగా కన్సిడర్ చేయబడుతుంది సో ఎప్పుడు కూడా సపరేట్గానే నేర్చుకోవాలి మీరు సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీకు ఆల్రెడీ తెలుసండి ఐ ఏకవచనం అయినప్పటికీ వి వన్ చివరన ఎస్ లేదా ఐఎస్ మనం యాడ్ చేయలేదు ఓకే ఇక్కడ డూ దేనికి వాడుతున్నాం సార్ అని అంటే ఐ వు యూ దే మరియు బహువచనాలకు ఐ వై యు దే మరియు బహువచనాలు ఇవన్నీ బహువచనాలు ఐతో సహా మిగతా బహువచనాలన్నిటికీ మనం డూని వాడాలి హీ ఇట్ మరియు సింగులర్స్ ఏకవచనాలకు మనం డజ్ని వాడాలి క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ ప్రెజెంటెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ ఏకవచనాలు ఉంటే వన్ చివరన ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి కదా సో ఇక్కడ కూడా చూడండి మనం డూకి ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తున్నాం ఎందుకు ఇక్కడ ఈఎస్ యాడ్ చేయబడ్డదో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏ పదమైనా ఎస్ ఎస్ఎస్ సిహెచ్ ఎస్ఎచ్ ఓ లేదా ఎక్స్తో టెండ్ అవుతుందో దానికి ఈఎస్ యాడ్ చేయాలనే విషయాన్ని మనం పార్ట్ వన్లో నేర్చుకున్నాం సో ఇక్కడ ఓతో టెండ్ అయింది కదా డూ అందుకే ఈఎస్ యాడ్ చేయబడ్డది సో ఎక్కడైతే ఈఎస్ లేదా ఎస్ని యాడ్ చేస్తాం అక్కడే మనం డస్ ని వాడాలి సో డూ లేదా డస్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఐ వై యు దే బహువచనాలకు డూ వస్తుంది హి షీ ఇట్ ఏకవచనాలకు డజ్ వస్తుంది అనే విషయాన్ని గమనించాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అంటే ఒక స్టేట్మెంట్ని తీసుకుని దాన్ని నెగిటివ్గా క్వశ్చన్ రూపంలోకి మనం మారుస్తాం నేను క్వశ్చన్ ట్యాక్స్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మనకు టెన్సెస్ అనే టాపిక్ కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు క్వశ్చన్ ట్యాక్స్ కావాలంటే సెపరేట్ వీడియో ఉందో అది చూసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని క్వశ్చన్ రూపంలోకి మరియు నెగిటివ్ స్టేట్మెంట్లోకి మార్చి చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రశ్నలు గతంలో వచ్చినటువంటి కొన్ని బిట్స్ని కూడా ట్యాకిల్ చేద్దాం ఇక్కడ ఇవ్వబడ్డటువంటి రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ ని మనం నెగిటివ్లోకి మరియు క్వశ్చన్లోకి మార్చి చూద్దాం ఏ వాఖ్యానైనా ఫస్ట్ టెన్స్ని గుర్తించడం చాలా అవసరం సో మనం నేర్చుకుంది ఒక సబ్టెన్స్ అదే సింపుల్ టెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది టీచ్ అనేటటువంటి వి వన్ ఉంది టీచ్కి వి టూ ఏంటి టాట్ వి త్రీ ఏంటిది టాట్ వి ఫోర్ ఏంటిది టీచింగ్ ఆల్రెడీ వర్ ఫామ్స్ లిస్ట్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఖచ్చితంగా రోజుకు రెండు లేదా నాలుగు వర్క్ ఫామ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే అదర్వైజ్ మీరు గ్రామర్ నేర్చుకొని కూడా వృధా అయిపోతుందండి తప్పకుండా వర్క్ ఫామ్స్ రావాలి సో టెన్స్ని ఐడెంటిఫై చేశాను దే టీచ్ గ్రామర్ సింపుల్ టెన్స్ దీనికి నేను నెగిటివ్ వాక్యం రాయాలి నెగిటివ్ వాక్యం రాయాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వోబ్ అవసరం ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వోబ్ ఉందా సింపుల్ ప్రజెంటెన్స్లో ఉండదు మరి నేనేం చేయాలి తీసుకొస్తే డూ లేదా డజ్ని అప్పు తీసుకురావాలి దేనికి డూ వస్తుంది దేనికి డజ్ వస్తుంది అంటే అక్కడ బ్రాకెట్లో మళ్ళీ రాసిపెట్టినా ఐవి యు దేకేమో డూ వస్తుంది హీషీట్కి ఏమో డజ్ వస్తుంది ఇక్కడ ఏముంది సబ్జెక్ట్ బహువచనం దే సో దీనికి నెగిటివ్ రాయాలంటే నేనేం రాయాలి డూ రాయాలి నెగిటివ్ అంటే నాట్ ఉండాల్సిందే కదా సో నాట్ కలుపుతున్నాను డోంట్ అని డూ నాట్ అనొద్దు వస్తానంటే అనొచ్చు ఇబ్బంది ఏం లేదు సో దే డోంట్ టీచ్ గ్రామర్ ఇలా మీరు దీనికి నెగిటివ్ వాక్యాన్ని నేను నేనేం చేసిన డూ నాట్ లేదా డోంట్ దే డోంట్ టీచ్ గ్రామర్ అని రాస్తాను ఓకే సో ఇప్పుడు దీనికి నేను ప్రశ్న తయారు చేయాలి ప్రశ్న తయారు చేయాలంటే ఖచ్చితంగా పాజిటివ్ వాక్యం ముందే ఉండాలి హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఇంతకుముందే నేర్చుకున్నాం కదా దే ఆర్ గోయింగ్ అన్న దే ఆర్ గోయింగ్లో ఆర్ని ముందు రాశాను ఆర్ దే గోయింగ్ ఏఆర్ఈర్ ఏంటిది హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ లిస్ట్ హెల్పింగ్ వర్బ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం దీనికంటే ముందు వీడియోలో నేను మోడల్ ఆగ్జిలరీస్ గురించి కూడా మీకు నేర్పించి పెట్టాను సో ఆక్సిలరీస్ గురించి మీకు ఐడియా ఉందండి ఫస్ట్ ఖచ్చితంగా మనకు ఒక ఆగ్జిలరీ అనేది అవసరం అంటే ఈ పాజిటివ్ ముందు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటేనే ఇది ప్రశ్న రూపంలోకి వస్తుంది సో దేకి ఏమొస్తుందండి మనకు దేకి రావాల్సింది డూ సో ఫస్ట్ అక్షరం ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి డూ దీని యాజ్ ఇట్ ఈస్గా రా డూ దే టీచ్ గ్రామర్ దీనికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టాలి సార్ అంటే ఇది ప్రశ్న రూపంలో ఉంది కదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ప్రశ్న రూపంలో ఉంది కాబట్టి ప్రశ్న పెట్టాలి నో డౌట్ ఇది క్వశ్చన్ కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ కావాలి సో డూ దే టీచ్ గ్రామర్ వాళ్ళు టీచ్ చేస్తారా గ్రామర్ టీచ్ చేస్తారా దే టీచ్ గ్రామర్ అంటే వాళ్ళు రెగ్యులర్ చేసే పని అన్నట్టు వీ వన్ గ్రామర్ టీచ్ చేస్తారు టీచ్ చేయాలి ఇప్పుడు రెగ్యులర్గా పని జరగదు దే డోంట్ టీచ్ గ్రామర్ ఓ పని రెగ్యులర్గా జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నాం అప్పుడేం వస్తుంది డూ దే టీచ్ గ్రామర్ ఇలా మనం ప్రశ్నించడానికి ఉపయోగిస్తున్నాం సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడనేది ఫస్ట్ కొద్ది నిమిషం రెండు నిమిషాలు పక్కా పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ థియరీ అర్థం కావాలి దేన్ని ఎలా ట్యాగెల్ చేయాలి దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలిస్తే తర్వాత ఈజీ అయిపోతుందండి సో ఇది ప్రశ్న కొంతమంది మైండ్లో వస్తుంది సార్ ఇది డోంట్ ఫస్ట్ ఇయర్ రావచ్చు కదా సార్ డోంట్ దే టీచ్ గ్రామర్ వాళ్ళు గ్రామర్ టీచ్ చేయరా అనేటటువంటిది సో అర్థంలో మార్పు వస్తుంది డూ డజ్ డిడ్లను కలిపి ఎలా ప్రశ్నించాలి ఎలా మనం వాటికి ఆన్సర్స్ ఇవ్వాలనేది దాని అంతటికి ఒక సెపరేట్ టాపిక్ అండి ఒక పదిహేను నిమిషాల్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది ప్రస్తుతానికి పాజిటివ్గా క్వశ్చన్ ఎలా తయారు చేయాలి ఈజీగా మీకు అర్థం కావాలంటే ఎందుకంటే తర్వాత నేను నేర్పించేటటువంటి టాపిక్స్కి లింక్ ఉంటుంది కాబట్టి దే టీచ్ గ్రామర్ ముందు డూ పెట్టేస్తే సరిపోతుంది ఇలా ఎలాంటి హెల్పింగ్ అప్ లేకుండా ప్రశ్న తయారు చేయమన్నప్పుడు ఆ టాలెంట్ ఉండాలి ఫస్ట్ సో ఇది దే దే తర్వాత వీ వన్ ఉంది వి వన్ అంటే డూ లేదా డజ్ రావాలి దేకి డూ వస్తుంది కాబట్టి ఇక్కడ డూ పెట్టేసి క్వశ్చన్ మార్క్ ఎండ్ చేశానండి ఇది చూద్దామా హీ మేక్స్ పాట్స్ ఇదేంటిది వీ వన్ సబ్జెక్ట్ ఏంటిది హీ నెగిటివ్ రాయాలి లేదా ప్రశ్న తయారు చేయాలి ఇప్పుడు నెగిటివ్ రాద్దాం హీ డజ్ ఓకే హీ డార్ట్ కలిపాను డంట్ హీ డజ్ మేక్స్ ఆ మేక్ అనేది చాలా పెద్ద డౌట్ అండి చాలామందికి సార్ ఇక్కడ మేక్స్ ఉంది మరి ఇక్కడ కూడా నేను మేక్స్ రాయాలనా సార్ చూడండి డజ్ వాడిన తర్వాత వి వన్ చివరన ఎస్ లేదా ఈఎస్ రాయనక్కర్లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి డజ్ వాడిన తర్వాత వన్ చివరన ఎస్ లేదా ఈఎస్ ఉండకూడదు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో స్టార్ మార్క్ బిట్ ఏం చేస్తాడు సార్ హీ డస్ నాట్ మేక్స్ పార్ట్స్ అంటాడు హీ డస్ నాట్ మేక్స్ పార్ట్స్ అని అంటారు అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అరే ఇక్కడ ఆల్రెడీ డజ్ డూకి ఈఎస్ యాడ్ చేయబడ్డది అంటే ఈ మేక్ తర్వాత వేస్తుండకూడదు ఉండకూడదు అర్థమైందా సో హీ డజంట్ మేక్ పార్ట్స్ తప్ప హీ డజంట్ మేక్స్ కాదు ఇక్కడ వస్తుంది పాజిటివ్ కానీ డజ్ వాడినప్పుడు వివన్ ఎస్ లేదు ఎస్ వాడకూడదు స్టార్ మార్క్ బిట్ నెక్స్ట్ ప్రస్తుత యాడ్ చేయాలంటే దీని ముందు హెల్పింగ్ పెట్టాలి పెట్టాలి ఏమొస్తుందండి డజ్ తర్వాత హీ మేక్స్ ఆ మేకా అంటే ఆల్రెడీ డజ్ కిఎస్ యాడ్ చేయబడ్డది కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయనక్కర్లే సో డస్ హీ మేక్ పాట్స్ క్వశ్చన్ మార్క్ ఇలా మీరు రాయగలగాలి అర్థం చేసుకోగలగాలి ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను మీ మైండ్లో డూ డస్ తోటి నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా చూద్దాం ఓకే దే ప్లే క్రికెట్స్ దీనికి నెగిటివ్ చెప్పండి దే డోంట్ ప్లే క్రికెట్ దీనికి ప్రశ్న తయారు చేయండి డూ దే ప్లే క్రికెట్స్ దే ప్లే క్రికెట్ దే డోంట్ ప్లే క్రికెట్ డూ దే ప్లే క్రికెట్ దీన్ని ఇంకో వాక్య రూపంలో హీ తోటి హీ ప్లేస్ క్రికెట్ హీ వచ్చింది కాబట్టి ప్లే కే యాడ్ చేస్తాను హీ ప్లేస్ క్రికెట్ దీన్ని నెగిటివ్ రాద్దామా హీ డజంట్ ప్లే క్రికెట్ హీ డజంట్ ప్లే క్రికెట్ డజ్ వాయిన కాబట్టి ప్లేస్ అనలేదు ఇక హీ డజంట్ ప్లే క్రికెట్ ప్రశ్న తయారు చేద్దామా హీ ప్లే క్రికెట్ హీ ప్లేస్ క్రికెట్ హీ డజంట్ ప్లే క్రికెట్ డజ్ హీ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఆడుతాడు అతడు క్రికెట్ ఆడడు అతడు క్రికెట్ ఆడుతాడా అని మనం ప్రశ్నిస్తున్నామండి ఇది డూ లేదా డజ్ని వాడేటటువంటి పద్ధతి ఓ చిన్న టేబుల్ ద్వారా మీకు ఎలా డూ డజ్ని మనం కంపేర్ చేయొచ్చు నేర్పించి రెండు బిట్స్ ఇచ్చి సింపుల్ ప్రెజెంట్ కంప్లీట్ చేస్తాను సింపుల్ ప్రెజెంటెన్స్ అనేది చాలా పెద్ద టెన్స్ అండి నేను ఆఫ్లైన్లోనే కొన్ని గంటల్లో దీన్ని కంప్లీట్ చేస్తాను కొన్ని అవర్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంపిటేటివ్ హిస్టరీ ఉన్నటువంటి టెన్స్ అండి ఇది దాదాపు యాభై శాతం అడగబడ్డటువంటి టెన్స్ టెన్స్కి సంబంధించిన అన్ని బిట్స్ని క్రోడీకరిస్తే యాభై శాతం వరకు అడగబడ్డ టెన్స్ సింపుల్ ప్రెజెంటెన్స్ దీన్ని నేను నెగ్లెక్ట్ చేయలేనండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టేబుల్ ద్వారా డూ డస్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత రెండు మూడు బిట్స్ చూద్దాం ఈ చిన్న టేబుల్ ద్వారా దేనికి డూ వాడాలి దేనికి డజ్ వాడాలి అనేటటువంటి క్లారిటీని ఇస్తాను ఇక్కడ వివిధ సబ్జెక్ట్స్ రాశాను డోంట్ అండ్ డజంట్ అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ని ఎలా ఫామ్ చేయొచ్చు ఎందుకంటే దీని ద్వారా మీకు డూ డస్ దేనికి వాడాలో తెలిస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి ఐకేమొస్తుంది డోంట్ లేదా డూ ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ వి డోంట్ స్పీక్ ఇంగ్లీష్ యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ సో ఐ వీ యూ దేకేమొస్తుంది డూ వస్తుంది నాటు కలిపాను డంట్ హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ ఏదైనా ఒక పేరు ఏకవచనం ఉన్నా కానీ డజంటే సింగులర్ సో హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ హీ షీ ఇట్ ఏదైనా ఏకవచనం ఉంటే ఏం వాడాలి మనం డజు వాడాలి వి వన్ చీరని ఇస్లేదయ్యేసి యాడ్ చేయనక్కర్లే ఇక్కడ చూడండి ఏముందో స్టూడెంట్స్ స్టూడెంట్స్ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాను ఓకే బహువచనం ఇచ్చాను ఏదైనా ఒక బహువచనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి డూ రాయాలనే విషయాన్ని గమనించాలి సో ఈ రకంగా ఏ సబ్జెక్ట్కి మనం ఏం రాయాలో తెలిస్తే సరిపోతుందండి దేనికి డూ రాయాలి దేనికి డజ్ రాయాలి ప్రశ్న తయారు చేయాలంటే సింపుల్ కదండి ఈ వీటి ముందు డూ రాయండి ఓకే డూ ఐ డూ వి డూ యూ డూ దే డూ దే స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడేం వస్తుంది డజ్ రాస్తే సరిపోతుంది కదా దష్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఇలా మనం డూ లేదా డజ్ని ని ఎలా ట్యాకిల్ చేయాలి మీకు ఏ సబ్జెక్ట్ కి డూ రాయాలి ఏ సబ్జెక్ట్ కి డజ్ రాయాలో తెలిస్తే సరిపోతుందండి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ రెగ్యులర్ యాక్షన్స్కి వాడతాం సబ్జెక్ట్ కనుక హీ షీట్ ఏకవచనం ఉంటే ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి వి వన్ చివరన నెగటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ క్వశ్చన్ ట్యాక్స్ రాయవలసి వచ్చినప్పుడు మనం డూ లేదా డజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్ప్స్ని ఖచ్చితంగా అప్పు తీసుకురాల్సి వస్తుంది డూని ఐ దేకి వాడుతున్నాం డజ్ని హీ షీఈట్ వాడుతున్నాం డజ్ వాడినప్పుడు వి వన్ చివరన ఎస్ లేదా ఈఎస్ వాడనక్కర్లేదు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి దీని మీద గత సంబంధించి గత ఎగ్జామినేషన్ సంబంధించిన బిట్స్ని ఇచ్చేసి ఒకటి రెండు ప్రెజెంట్ కంటిన్యూస్టెన్స్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఇక్కడ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ రాశాను వాటిని ట్యాకిల్ చేద్దాం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఒక ప్రశ్న ఇచ్చాను ఎలా మనం ట్యాకిల్ చేయవచ్చు చూద్దాం ఫస్ట్ది వీ డాష్ ద ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్ అన్నాను ఫస్ట్ మనం క్లూని వెతకాలి క్లూ మీకు క్వశ్చన్లోనే ఉంటుంది లేదా ఆప్షన్స్లోనే ఉంటుంది ఇక్కడ మనకు క్వశ్చన్లోనే ఉంది ఎక్కడుంది ఎవ్రీ ఇయర్ అనేటటువంటి ఈ పదం సో ఎవ్రీ ఇయర్ అనేటటువంటి క్లూ ఉంది ఇది ఏ టెన్స్లో వాడతారు సింపుల్ ప్రెజెంటెన్స్లో దాని స్ట్రక్చర్ ఏంటిది సబ్జెక్ట్ ప్లస్ వి వన్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ వీ మనం వెతకాల్సింది ఏంటిది వీ వన్ని సెలబ్రేటెడ్ ఏంటిది వి టూ ఇక్కడే ఉంది ఆరు సెలబ్రేటింగ్ ఏమో ఇంగ్ ఫామ్ ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంటెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తుందా రాదు తప్పు చాలామంది మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు ఆర్ సెలబ్రేటింగ్ ద ఇండిపెండెన్స్ డే ఆర్ సెలబ్రేటింగ్ ద ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్ అనేది తప్పండి ఓకే ఇది రాంగ్ నెక్స్ట్ ఏం కనబడుతుంది సెలబ్రేట్స్ అనే వి వన్ కనబడుతుంది ఎందుకు సెలబ్రేట్కి ఎస్ యాడ్ చేస్తాను కానీ సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది మనకు వయ్ ఉంది ఉయ్ బహువచనం సో మనం వీకి ఎస్ లేదా ఎస్ యాడ్ చేయనక్కర్లేదు కదా ఇది వి వన్ అయినప్పటికీ రాంగ్ సో నెక్స్ట్ ఏం కనబడుతుంది మనకు సెలబ్రేట్ అనేటటువంటి వి వన్ కనబడుతుంది ఇది మన రైట్ ఆన్సర్ వీ సెలబ్రేట్ ద ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్ సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి డి అవుతుంది సో వి సెలబ్రేట్ నెక్స్ట్ విమిన్ అదే దీన్ని ఉమెన్ లేదా ఇంకేదైనా కాదండి ఇది విమెన్ విమెన్ డాష్ పాలిటిక్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎలాంటి క్లూ లేదు ఆడవారు ఇక్కడ పాలిటిక్స్ కనబడుతుంది అంటే ఇప్పుడు ఇందులో ఏ రకమైనటువంటి మనకు క్లూ లేదు అలాంటప్పుడు మీరు ఆప్షన్స్లో క్లూని వెతకాలి ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి లైక్స్ అనేటటువంటి వివన్ కనబడుతుంది నెక్స్ట్ డజంట్ లైక్ అనేటటువంటి సింపుల్ ప్రజెంటెన్స్కి సంబంధించి కనబడుతుంది ఇక్కడ కూడా డోంట్ లైక్ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంటేషన్ సంబంధించిన నెగిటివే కనబడుతుంది ఆప్షన్ నన్ను డి అవసరం లేదు డి నన్ను ఉంది మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం ఆన్సర్గా పెట్టాలి ఫస్ట్ చూద్దామా లైక్స్ లైక్కి ఏం యాడ్ చేయబడ్డది ఎస్ మనం వన్కి ఎస్ లేదు ఐఎస్ ఎప్పుడు యాడ్ చేస్తాం సబ్జెక్టు ఏకవచనం ఉన్నప్పుడు చేస్తాం మరి విమెన్ అనేటటువంటిది బహువచనం ఉమెన్ అనేటటువంటిది ఏకవచనం అంటే బహువచనానికి ఎస్ లేదు ఎస్ యాడ్ చేస్తామండి చేయకూడదు ఈ ఆప్షన్ అనేది రాంగ్ రెండు ఆప్షన్ చూద్దామా డజంట్ లైక్ అన్నాను డజ్ దేనికి వాడతాం హీ షీఈటి ఏకవచనాలకు వాడతాం డజ్ మరి ఇక్కడేం కనబడుతుంది బహువచనం కనబడుతుంది సో ఈ డజ్ నాట్ లైక్ కూడా రాంగే ఆప్షన్స్ ఈ చూద్దామా డోంట్ లైక్ విమిన్ బహువచనం కాబట్టి డూ వస్తుంది సో విమిన్ డోంట్ లైక్ పాలిటిక్స్ ఆడవారికి పాలిటిక్స్ అనేది ఎక్కువ ఇష్టం ఉండదు సో విమిన్ డోంట్ లైక్ పాలిటిక్స్ మన ఆన్సర్ వచ్చేసి సి ఇలా ఆప్షన్స్లోనైనా వెతకాలి అందుకే మీకు పూర్తి అవగాహన అనేది ఓమ్ మీద ఉండాల్సిందే మీకు ఎందుకు నేను పార్ట్ వన్లో ఓమ్ నేర్పించానో ఇది చూస్తే అర్థమవుతుందండి నెక్స్ట్ వాట్ డాష్ బర్డ్ సీట్ పక్షులు ఏం తింటాయి అర్థమైందా ఇప్పుడు డజ్ పెడదామా డూ పెడదామా లేదా ఏ అండ్ బి రెండు పెట్టవచ్చా డి ఏది అవసరం లేదా అన్నప్పుడు వాట్ బర్డ్ సీట్ అన్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో నడుస్తుంది ఇంగ్లీష్లో గ్రామాటికల్గా అది తప్పు అవుతుంది రాసేటప్పుడు ఇంకా తప్పు అవుతుంది తప్పకుండా ఏదో ఒక హెల్పింగ్ ప్రశ్నలో ఉండాల్సిందే చూద్దామా వాట్ డాష్ బర్డ్స్ ఈట్ అన్నాను సో డజ్ వాడదామంటే ఇక్కడ బర్డ్స్ అనేది బహువచనం డజ్ రాదు దేం వస్తుంది బహువచనానికి డూ వస్తుంది సో నా ఆన్సర్ ఏమవుతుంది వాట్ డూ బర్డ్స్ ఈట్ అనేది వస్తుందండి సో నా ఆన్సర్ వచ్చేసి బి పక్షులు ఏదింటాయి వాట్ డూ బర్డ్స్ ఈట్ సో ఇలా మనం ఆప్షన్ల ద్వారా అయినా సరే లేదా ప్రశ్నలో ఉన్నటువంటి ఒక క్లూ వర్డ్ ద్వారా టెన్సెస్కి సంబంధించి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుందండి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్కి సంబంధించినటువంటి విషయం మరి దీన్ని ఎందుకు ప్రజెంట్ ఇండెఫినెట్ అంటారు ఎందుకు ప్రజెంట్ సింపుల్ అంటారు అనే విషయం రెండు మూడు నిమిషాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీ ఎగ్జామినేషన్కి దానికి సంబంధం లేదు కాకపోతే కొంతమంది మైండ్లో డౌట్ ఉంటే ఆ డౌట్ అలానే ఉంటుంది మంచి విషయాలను గ్రహించడం ఆపేసి ఆ డౌట్ మీదనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి సో ఫస్ట్ ఈ మంచి విషయాలను గ్రహించండి ఆ చిన్న విషయం ఏదైతే ఉందో మీకు ఏదైతే ప్రెసెంట్ ఇండెఫినెట్కు ప్రెజెంట్ సింపుల్గా ఉన్న డిఫరెన్స్ అనేది చివరి పాటలో నేను మిస్లేనియస్ టాపిక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం రెండవ సబ్టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం ప్రెసెంట్ టెన్స్కి సంబంధించినటువంటి రెండవ సబ్టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీకు ప్రెసెంట్ సంబంధించినటువంటి సబ్టెన్సెస్ వస్తే మిగతా సబ్టెన్సెస్ అనేవి చాలా ఈజీ సో మనం కొంత సమయాన్ని తీసుకొని బాగా నేర్చుకుందాం ఇక్కడనే సో ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్లో వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమిటి అంటే ఈజ్ ఆర్ దీనికంటే ముందు టెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ లేకుండా అందుకే డూ డజ్ని అప్పు తీసుకురావాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఆ ఇబ్బంది ఏమీ లేదు ఈజ్ యామ్ఆర్ అనేటటువంటి ఈ మూడు ఆక్జిలరీస్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో వాడాలి ఇక్కడ మెయిన్ వర్బ్కి వచ్చేసి మనం వి ఫోర్ వీ ఫోర్ని వాడాల్సి ఉంటుంది ప్రతి కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ వాడతాం అండి ఇంక్ ఫామ్ అంటే ఏంటిది ప్రెసెంట్ పార్టిసిపుల్ ఫామ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ కి మనం పెట్టుకున్నటువంటి షార్ట్ కట్ నేమే వి ఫోర్ అంటే ఈ వి ఫోర్ని మనం అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో వాడాలి ఉన్నాయి కంటిన్యూస్ టెన్సెస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సిక్స్ సబ్టెన్సెస్ ఉన్నాయి పన్నెండు ఆ పన్నెండులో సగం వాటికి వీ ఫోర్నే వాడతాం సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ తర్వాత హెల్పింగ్ వబ్ ఉండాలి కదండి ఈజ్ ఆర్ ఇంతకుముందు రాయలేదు సింపుల్ ప్రెజెంటేషన్స్లో ఎందుకంటే హెల్పింగ్ వబ్ లేకుండే కానీ ఇక్కడ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ రాయాలి ప్లస్ వి ఫోర్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇప్పుడు మూడు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్కి వాడాలన్న దానికంటే ముందు అసలు ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ని ఎప్పుడు వాడాలి పేరులోనే ఉందండి పేరే సగం చెప్పేస్తుంది ప్రెసెంట్ అంటే ప్రస్తుతం కంటిన్యూస్ అంటే నడుస్తూ ఉన్నటువంటిది ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను నిలపడానికి ఈ టెన్స్ని వాడాలి అందుకే ఇక్కడ ఏం రాసాం చూడండి ఆన్ గోయింగ్ యాక్షన్స్ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి మనం మాట్లాడేటప్పుడు జరుగుతూ ఉన్నటువంటివి మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనులను సబ్జెక్ట్ ప్లస్ ఈజా మార్క్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్లో చెప్పాలి అంటే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో చెప్పాలి అంటే మనం మాట్లాడేటప్పుడు జరిగే పనులు నేను ఇప్పుడు ఇక్కడ క్లాస్ చెప్తూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు నేను చెబుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు మీ కళ్ళ ముందు పని జరుగుతూ ఉంది కళ్ళ ముందు జరిగే పనులను కూడా ఈ టెన్స్లోనే చెప్పాలి ఓకే ఇప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్స్ని మనం ఈ టెన్స్లో చెప్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి మూడు హెల్పింగ్ వర్బ్స్ని ఎలా ఏ సబ్జెక్ట్కి రాయాలో నేర్చుకోవాలి ఫస్ట్ ఆయన ఎప్పుడైనా సెపరేట్గా నేర్చుకోవాలి ఏమొస్తుంది సార్ అంటే యాం వస్తుంది అందరికీ తెలిసిందే నేను నేర్పనక్కర్లేదు ఐ ఆమ్ గోయింగ్ ఐ ఆమ్ కమింగ్ అంటూనే ఉంటాం నెక్స్ట్ వై యూ దేకి ఆర్ వస్తుంది అంటే బహువచనాలకు ప్లూరల్స్ అన్నిటికీ మనం రాయాల్సినటువంటి హెల్పింగ్ అవ్ వచ్చేసి ఆర్ తర్వాత ఉన్నటువంటి ఈజ్ అనేది అన్ని ఏకవచనాలకు ఈ షీట్ మరియు ఏకవచనాలకు మనం ఈజ్ని రాయాలి ఐకేమో యామ్ వస్తుంది ఏకవచనాలకేమో ఈజ్ వస్తుంది బహువచనాలకేమో ఆలుస్తుంది ఇది బేసిక్ బీట్ అండి మీలో గ్రామర్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి చాలా సింపుల్గా ఈజ్ ఎమ్ఆర్ సార్ ఐ నో సార్ ఇది చాలా ఈజీ సార్ అంటారు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు కొంత సబ్జెక్టుకు సంబంధించి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తానో చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు ఈజ్ యామ్ఆర్లో ఏది రాయాలి ఆమె అయితే చాలా ఈజీ ఈజ్ రాయాలా ఆర్ రాయాల మిమ్మల్ని ఎంత కన్ఫ్యూజ్ చేయొచ్చు కూడా చూడండి అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది సింగులరా ప్లూరలా సింగులర్ అయితే ఈజ్ పెట్టేయండి ప్లూరల్ అయితే ఆర్ పెట్టేయండి మరి సింగులర్ ప్లూరల్ అనేది మనం డిసైడ్ చేయగలగాలి కదా సో ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ప్రెజెంట్ టెన్స్ ఆన్ గోయింగ్ యాక్షన్స్కి వాడతాం ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ దేనికి ఈజ్ వస్తుంది దేనికి యామ్ వస్తుంది దేనికి ఆర్ వస్తుంది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నా లెట్ అస్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దానికంటే ముందు సార్ దీని ప్రెసెంట్ టెన్స్ కాకుండా దీన్ని ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారట కదా సార్ కరెక్టేనా అంటే కరెక్ట్ అండి నేను చెప్తున్నాను మీకు ఆల్రెడీ ట్రెడిషనల్ గ్రమేరియన్స్ మోడర్న్ గ్రమేరియన్స్ మోడర్న్ గ్రమేరియన్స్ బాగా వాడుతున్నటువంటి పదం ఏదైతుందో ప్రోగ్రెసివ్ టెన్స్ మీకు ఒక విషయం చెప్పాలండి గతంలో గురుకుల ఎగ్జామినేషన్స్ తెలంగాణలో జరిగిన దాంట్లో కొన్ని వాక్యాలను ఇచ్చేసి ఇవి ఏ టెన్స్లో ఉన్నాయని అని అడిగాడు అక్కడ ఏం చేస్తాడు ప్రజెంట్ సింపుల్లో ఉన్నాయా ప్రజెంట్ ప్రోగ్రెసివ్లో ఉన్నాయా ఇంకేదో ఇంకేదో అడిగాడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు సార్ మాకు ప్రజెంట్ కంటిన్యూస్ తెలుసు ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇవన్నీ తెలుసు కానీ ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేది మాకు ఐడియా లేదు సార్ అని పదాన్ని అర్థం చేసుకుంటే చాలండి ప్రోగ్రెసివ్ అంటే నడుస్తూ ఉన్నటువంటిది ప్రోగ్రెస్లో కదా అంటే ఏంటి నడుస్తూ ఉన్నదాన్ని అంటాం దాన్నే కంటిన్యూస్ టెన్స్ అంటారు సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్న మరో పేరు ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్ బదులు మీరు ప్రోగ్రెసివ్ అనేటటువంటి పదం కనిపించినా మీరు ఏం కన్ఫ్యూజ్ నక్కలేదు ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా సేమ్ అని గుర్తుపెట్టుకోండి లెట్ అస్ సమ్ ఎగ్జాంపుల్స్ అండి ఎగ్జామినేషన్స్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ని టెన్సెస్కి సంబంధించి ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ మనకు వచ్చి ఉండాలి ఆ క్లూ వర్డ్స్ని మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం ఆ తర్వాత కొన్ని ప్రశ్నల్ని ట్యాకిల్ చేద్దాం ఇందులో వచ్చేటటువంటి క్లూవర్డ్స్ ఏంటిది సింపుల్ ప్రెజెంటెన్స్ క్లూవర్డ్స్ మీకు గుర్తున్నాయి డైలీ ఆల్వేస్ రెగ్యులర్లీ నార్మలీ జనరలీ ఫ్రీక్వెంట్లీ అనేటటువంటి మనం కొన్ని క్లూవర్డ్స్ని వాడాము అప్పుడు ఆన్సర్ని గా చేసాం మరి ఎగ్జామినేషన్లో ఈ జాంఆర్ ప్లస్ వీ ఫోర్ని మీరు ఆన్సర్ చేయాలంటే ఏ క్లూవర్డ్స్ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెన్స్ యొక్క యూసేజ్ని బట్టే వర్డ్స్ ఉంటాయి హింట్స్ ఉంటాయి సింపుల్ ప్రెజెంటెన్స్ రెగ్యులర్ యాక్షన్స్కి వాడినాం కాబట్టి రెగ్యులర్లీ డైలీ ఆల్వేస్ నార్మలీ ఫ్రీక్వెంట్లీ వచ్చాయి మరి ప్రజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు వాడిన కాబట్టి ఇందులో వచ్చేటటువంటి పదాలను కూడా మీరు అబ్జర్వ్ చేయాలి నౌ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు ఆయన వస్తున్నా ఇప్పుడు అంటాం అర్థమైందా రాస్తున్నా ఇప్పుడు రాస్తున్నా ఇప్పుడు తింటున్నా అంటే ఇప్పుడు తోటి కంటిన్యూస్ టెన్స్ వస్తుంది ఓకే తర్వాత నౌ అన్నా ఎట్ ప్రజెంట్ అన్నా ప్రెజెంట్లీ అన్నా నథింగ్ బట్ సినిండి సేమ్ మీనింగ్ ఇచ్చేటటువంటి ఈ సమయంలో పని జరుగుతుందని చెప్తున్నాం నౌ ఎట్ ప్రజెంట్ ప్రెసెంట్లీ తర్వాత ఈ మధ్య కాలంలో కొద్దిగా పంథా మారిందండి ఇలాంటి పదాలతో ఎక్కువగా మనకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి డోంట్ డిస్టర్బ్ లుక్ లిసన్ మరియు దీస్ డేస్ అనేటటువంటి ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి డోంట్ డిస్టర్బ్ అని ఎప్పుడు అంటాం ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడే కదా నన్ను డిస్టర్బ్ చేస్తే డోంట్ డిస్టర్బ్ అనేది నేను క్లాస్ వింటున్నాను డిస్టర్బ్ చేయకుంటాను డోంట్ డిస్టర్బ్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్ మా నాన్న నిద్రపోతున్నాం డిస్టర్బ్ చేయకరా అంటే డోంట్ డిస్టర్బ్ అన్న లుక్ చూడండి అంటున్నాం చూడమన్నప్పుడు ఏంది ఏదో పని జరుగుతున్నప్పుడే చూపిస్తాం కదా లుక్ తర్వాత ఏం పెట్టాను లిసన్ ఇది లిసెన్ కాదు లిస్సెన్ సాగబల్కాలు లిసన్ అన్నప్పుడు ఏంటి వినండి అన్నప్పుడు ఏంటన్నట్టు ఏదో ఒక పని జరుగుతున్నట్టే కదా అర్థమైందా దీస్ డేస్ అంటే ఈ మధ్య కాలంలో ఒక పని జరుగుతూ ఉంటే అప్పుడు మనం దీస్ డేస్ అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో వాడతాం దీస్ డేస్ కనుక మీకు ఒక క్వశ్చన్లో కనబడితే ఏదైనా ఒక ప్రశ్నలో కనబడితే అది ప్రెసెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి పదం ఈజ్ ఆంఆర్ ప్లస్ వి ఫోన్ని ఆన్సర్ చేయాలి ఏ పదాలు వస్తాయి నవ్ ఎట్ ప్రజెంట్ ప్రెసెంట్లీ డోంట్ డిస్టర్బ్ లుక్ లిసన్ మరియు దీస్ డేస్ అనేటటువంటి పదాలు కొద్ది నేర్చుకుంటున్నా కొద్ది ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ ఈ విషయాలను ఏవైతే ఉన్నాయో నైంటీ నైన్ పర్సెంట్ విషయాలను మనం ఇక్కడ నేర్చుకుంటే ఆ వన్ పర్సెంట్ ఏదైతే డిఫికల్ట్గా టిపికల్గా ఉంటాయో వాటిని నేర్చుకోవచ్చు ఏమున్నాయి సార్ అలాంటివి అంటే ప్రజెంట్ టెన్స్ని ఫ్యూచర్ యాక్షన్స్ కోసం కూడా వాడచ్చు ప్రస్తుతం కొనసాగుతున్న పనులకే కాకుండా ఫ్యూచర్ యాక్షన్స్ కూడా వాడవచ్చు అదేంటి సార్ అంటే అందుకని నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయో ఒక రెండు నిమిషాల్లోనే మీకు అర్థమైపోతాయి వాటిని నేను మిస్లేనియస్గా చెప్తాను అంటే వీటిపైన పూర్తి అవగాహన రానిదే ఆ విషయాలు ఇక్కడ అర్థం కావు మీకు సో వీటిని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ రాస్తాను అవి కూడా చూద్దాం ఇక్కడ ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నవ్ అన్న మీకు ఇక్కడ ఏ పదం కనబడుతుందండి నవ్ నవ్ వచ్చిందంటే నో డౌట్ నేనేం రాయాలి ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోని రాయాలి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ అయ్యి అందుకే నేనేం చేస్తాను ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నావ్ అని రాసాను తర్వాత డోంట్ డిస్టర్బ్ ఇదే మీకు ఉన్నటువంటి అతిపెద్ద క్లూ డోంట్ డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ తర్వాత ఇక్కడ ఏముంది చూడండి ఐ ఆమ్ లిస్నింగ్ టు క్లాస్ నేను క్లాస్ వింటూ ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అంటున్నాను సో డోంట్ డిస్టర్బ్ కానీ లుక్ కానీ లిసన్ కానీ ఈ మూడు పదాలు వాక్య ప్రారంభంలోనే వస్తాయి ఎగ్జామినేషన్లో ఫస్టే వచ్చేస్తాయి మీకు అర్థమైందా సార్ లుక్ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి కదంటే వాక్య మధ్యలో వస్తే వేరే విషయం కానీ ఈ లిసన్ కానీ లుక్ కానీ డోంట్ డిస్టర్బ్ వాక్య ప్రారంభంలోనిచ్చేస్తాడు చూడగానే అర్థం చేసుకోగలగాలి ఓకే సో డోంట్ డిస్టర్బ్ ఐ ఆమ్ లిస్నింగ్ టు క్లాస్ యామ్ ప్లస్ వి ఫోర్ ఉందండి లుక్ మనకున్న క్లూ తర్వాత ఏం రావాలి ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ అంటే సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ దే దేకి ఏమొస్తుందండి ఆర్ ఫైటింగ్ వి ఫోర్ లుక్ దే ఆర్ ఫైటింగ్ చూడాలి కొట్టుకుంటున్నారు సో ఈ రకంగా హింట్ ప్రకారం మనం వాక్యాన్ని ఐడెంటిఫై చేయాలి ప్రశ్నలు వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా ట్యాకిల్ చేయాలనేది ఇప్పుడు నేను గతంలో వచ్చినటువంటి రెండు మూడు ఎగ్జాంపుల్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యు గెట్ క్లారిటీ ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం అట్ మోస్ట్ అటెన్షన్ తోటి వీటిని అర్థం చేసుకొని మీరు రేపు అన్నాడు ఎగ్జామినేషన్లో వస్తే తప్పకుండా వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ డాష్ దీస్ డేస్ అన్నాను మనకున్న క్లూ ఏంటిది దీస్ డేస్ దీస్ డేస్ అనేది ఏ టెన్స్లో వస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ అంతవరకు సరిపోదు నాలెడ్జ్ ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ సబ్జెక్ట్ అంతటితో సరిపోదు నాలెడ్జ్ నెక్స్ట్ ఏం చూడాలి సబ్జెక్ట్ చూడాలి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ హీ హీకి ఏమొస్తుంది ఈజ్ ప్లస్ వి ఫోర్ అప్పుడు మనం వెతకడం ఈజీ అయిపోతుంది ఆన్సర్ని ఈజీగా పెట్టేయచ్చు అదర్వైజ్ గుర్తుకు రావట్లేదు అన్నప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని బాగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మన క్లూ ఆల్రెడీ ఉంది దీస్ డేస్ స్మోక్ అనేది వి వన్ ఎక్కడైనా సింపుల్ ప్రజెంటెన్స్లో దీస్ డేస్ అనే పదాన్ని మనం నేర్చుకున్నామండి దీస్ డేస్ అన్నప్పుడు మనం ఈ మధ్య కాలంలో పని జరుగుతుంది అది పాస్ట్లో జరగాలి ఫ్యూచర్లో జరగలేదు మనం ఎప్పుడు వీ ని వాడుతున్నాం ఎల్లప్పుడూ జరిగేటటువంటి పని గతంలో జరుగుతుంది ప్రస్తుతం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నాను సబ్జెక్ట్ ప్లస్ వి వన్ గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తానమాట రెగ్యులర్గా జరిగే పని దీస్ డేస్ అంటే ఈ మధ్య కాలంలోనే జరుగుతున్న పని అంటే అప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ని వాడాలి సో వివనా అవసరం లేదు స్మోక్స్ ఎస్ ఐడి చేయబడ్డా వివన్ అవసరం లేదు నెక్స్ట్ ఏం కనబడుతుంది ఈజ్ స్మోకింగ్ మనకు కావాల్సిన ఆన్సర్ హీ ఈజ్ స్మోకింగ్ ధీజ్ డేస్ ఆప్షన్ డి అవసరమే లేదు ఒకవేళ టెన్సెస్ పైన ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ సీగా పెట్టవచ్చు కొద్దిగా గుర్తు రావట్లేదు అన్నప్పుడు ఆప్షన్ సహాయంతో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి దీస్ డేస్ ఉంది కాబట్టి ఈజ్ స్మోకింగ్ అని ఆన్సర్ చేశాను ఎందుకంటే సబ్జెక్ట్ హీ కాబట్టి స్టార్ మార్క్ ఎగ్జాంపుల్ రెండవది నేను ఏమన్నాను మీతోటి ఈజ్ ఆ సార్ నాకు సబ్జెక్ట్ అయ్యి ఉంటే ఆయన పెడతాను ఏకవచనాలు ఉంటే ఈజ్ పెడతాను బహువచనాలు ఉంటే ఆరు పెడతావు సార్ నాకు తెలుస్తారు చాలా ఈజీ అంటే చూడండి గ్రామర్లో ప్రతి విషయము ఈజీ కాదండి ప్రతి విషయానికి లింక్ చేసుకుంటూ ఎన్నో విషయాలు ఉంటాయండి ప్రతిదీ మనకు తెలుసు అనుకోవడం అనేది తప్పు నేను ఇప్పుడు మీ ముందు నిలబడి చేస్తున్నాను మీకు అంతా గ్రామర్ వస్తుందా సార్ అని అంటే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందండి చాలా చాలా నేర్చుకోవాలి పది పన్నెండు సంవత్సరాలు నేను టీచ్ చేస్తున్నాను ఇంకా ఎంతో నేర్చుకుంటే కానీ నా జీవితాంతం నేర్చుకున్న గ్రామర్ అయిపోదు కాకపోతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎంత అవసరం అన్నదాన్ని నేను ఏం చేస్తున్నానంటే క్రోడీకరించి మీకు నేర్పిస్తున్నాను నేను నేర్చుకున్నటువంటి విషయాలను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నాను ఫర్ కాంపిటేటివ్ సక్సెస్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది సార్ అని అంటే నవ్ అనేటటువంటి ఈ పదం కనపడగానే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ అని ఈజాంఆర్ ప్లస్ వి ఫోర్ రాయాలి మనం సబ్జెక్ట్ అబ్జర్వ్ చేయాలి ఇంతసేపు ఏం చేసినాం ఐ యుదే హిషీట్లు అనే పెట్టాం లేదా ఏదో ఒక పేరు పెట్టినాం ప్రస్తుతానికి ఇంకొక ప్రనౌన్ వచ్చేసింది ఎవ్రీ అని ఇప్పుడు నవ్ అనరాగానే ఈజాంఆర్ ప్లస్ వి ఫోర్ ఆన్సర్ చేయాలి ఎంజాయ్డ్ వి టూ అవసరమే లేదు హ్యాడా అసలే రాదు ప్రెసెంట్ తోటి పాస్ట్ రానే రాదు ఓకే నెక్స్ట్ చూద్దామా ఏం కనబడుతుంది మనకు కావాల్సినటువంటి కావలసినటువంటి ఆర్ ప్లస్ వి ఫోర్లో ఆర్ ప్లస్ ఇంక్ ఫామ్ కనబడుతుంది ఎవ్రీబడీ అనేది మన సబ్జెక్ట్ ఓకే ఇప్పుడు మన ఆన్సర్ ఏంది సి పెట్టాలన్నా మీరు డి కూడా అబ్జర్వ్ చేయండి ఈజ్ ఎంజాయింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్ సంబంధించింది ఈజ్ ప్లస్ వి ఫోర్ ఉంది ఆర్ ప్లస్ వి ఫోర్ ఉంది ఏం పెట్టాలి సార్ నేను ఈజ్ పెట్టాలని ఆర్ పెట్టాలంటే ఫస్ట్ మీ మనసులో ఒక ఆన్సర్ అనుకోండి ఈజ్ ఎంజాయింగ్ అనుకుంటున్నారు ఆర్ ఎంజాయ్ అనుకుంటున్నారు ఒకవేళ మీ మనసులో ఆర్ ఎంజాయింగ్ సార్ అని వస్తుంటే అది తప్పు అది కరెక్ట్ కానే కాదు ఆర్ ఎంజాయింగ్ అనేది తప్పేతో ఆర్ఎంజే కరెక్టే కాదు తప్పండి సార్ అదేంటి సార్ ఎవ్రీబడీ అంటే అందరు కదా సార్ అందరంటే అంటే బహువచనం కదా ఆర్బెట్టాలి కదా సార్ అని అంటే ఈ విషయాన్ని నేను అవసరం ఉన్నప్పుడల్లా ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో సంవన్ సంబడీ నో వన్ నో బడీ ఎవ్రీ వన్ ఎవ్రీ ఆర్ సింగులర్స్ మళ్ళీ చెప్తున్నాను సంవన్ సంబడీ నో వన్ నో బడీ ఎవ్రీ వన్ ఎవ్రీ అనేవి ఏకవచనాలు ప్రతి ఒక్కరు అన్నిట్లో అందరిలో ఒకడు సంవాన్ అంటే ఎవరో ఒకరు మీరు తెలుగులో అర్థాలను ఆపాదించుకొని ఇది బహువచనమని అని మీకు మీరే అనుకుంటే రేపన్నాడు మార్కుల దగ్గర నష్టపోతారండి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను సంవాన్ సంబడి నో వన్ నో బడీ ఎవ్రీ వన్ ఎవ్రీబడి సింగులర్స్ అంతే నేను తయారు చేసిన భాష కాదు పరాయి భాషను మీకు నేర్పిస్తున్నాను వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తే నేను అదే విషయాన్ని మీకు నేర్పించాలి నో డౌట్ ఇవన్నీ ఏకవచనాలు సో నా ఆన్సర్ ఏం కావాలంటే ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ అంతేగాని ఆర్ ఎంజాయింగ్ కాదు ఇక్కడ సమ్ వన్ ఉన్నా సంబడి ఉన్నా నో వన్ ఉన్నా నో బడి ఉన్నా ఎవ్రీ వన్ ఉన్నా నా ఆన్సర్ ఆప్షన్ డీనే అండి సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద క్లాస్ నౌ ఇది కరెక్ట్ ఆన్సర్ ఆర్ మాత్రం కానే కాదు నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇన్ ద యూఎస్ఏ ప్రెజెంట్లీ ఫస్ట్ మనకి ఇక్కడేం కనబడుతుంది ప్రెసెంట్లీ అనేటటువంటి క్లూ కనబడుతుంది అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ని ఆన్సర్ చేయాలి నెక్స్ట్ చిన్న సందర్భం వచ్చింది అంటే చెప్తున్నా యుఎస్ఏ ముందు నేను రాశాను ఆర్టికల్స్ వీడియో చూస్తుంటే మీకు తెలిసి ఉండాలి ఏదైనా ఒక దేశం పేరు యునైటెడ్తో ప్రారంభమైతే దాని ముందు దారాయాలని ఆల్రెడీ నేర్పించాను సందర్భం వచ్చింది కాబట్టి రివైజ్ చేశాను సో మనకు కావాల్సింది టెన్త్ ఆన్సర్ ప్రెజెంట్లీ ఉందంటే నో డౌట్ మన ఆన్సర్ ఏమి ఉండాలి ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ఉండాలి కదా మరి వెతుకుదామా మన సబ్జెక్ట్ ఏంటిది అని అంటే ఇంత పెద్ద ఉంది చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను ఏం ఆన్సర్ చేయాలన్న దానికంటే ముందు ఆప్షన్స్ని చూస్తాను ఫస్ట్ ఇక్కడ నేను నాకేం కనబడుతుంది వన్ సో ప్రజెంట్లీ అనేది సింపుల్ ప్రెసెంట్లో రాదు కదండి సో రాంగ్ వర్క్డ్ అనేది ఏంటిది వీటు పాస్ట్ టైంస్ అసలే రాదు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి మళ్ళీ ఆర్ వర్కింగ్ మరియు ఈజ్ వర్కింగ్ ఓకే అంటే ఆర్ వర్కింగ్ మరియు ఈజ్ వర్కింగ్ ఈజ్ పెట్టాలా ఆర్ పెట్టాలా ఇప్పుడు ఎవరైతే ఎగ్జామినేషన్లో సగమే పెట్టి చూస్తారో సగమే ఆన్సర్ వస్తుంది సగమే అంటే ఇక తప్ప ఆన్సర్ వస్తుంది అన్నట్టు ఏంటి సార్ మీరు అంటే కొంతమంది ఇంతవరకే చూస్తారు ఫ్రెండ్స్ ఆహా సార్ ఫ్రెండ్స్ అంటే బహువచనం సార్ నో డౌట్ నా ఆన్సర్ ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద యూఎస్ఏ అని ప్రెసెంట్లీ పెడతా సార్ అని అనుకుంటారు కానీ సబ్జెక్ట్ ఒకసారి చూడండి మొత్తం వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్లలో ఒకరు నా ఫ్రెండ్స్లలో ఒకరు ఇది ఏకవచనం ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని అర్థమైందా వన్ ఆఫ్ ద కంట్రీస్ అని ఆ కంట్రీస్లలో ఒకటి నో డౌట్ ఇక్కడ బహువచనమే రావాలండి ఫ్రెండ్స్లలో ఒకడు కాబట్టి ఇక్కడ బహువచనం కనపడుతుంది కానీ ఫ్రెండ్స్ కాదండి సబ్జెక్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ సో నేను ఇప్పుడు ఈజీ పెట్టాలని ఆర్ పెట్టాలంటే ఆర్ రాంగ్ అండి నేను పెట్టాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అవుతుందండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద యుఎస్ఏ ప్రెజెంట్లీ ఇలా మీరు సబ్జెక్ట్ని స్టడీ చేసి ఆన్సర్ చేస్తేనే వస్తుందండి కేవలం టెన్సెస్ పైన అవగాహన ఉంటే సరిపోదు సబ్జెక్ట్ ఏకవచనమా బహువచనమా అని చూసి డిసైడ్ చేసి ఆప్షన్స్ని వెతికి కరెక్ట్ ఆన్సర్ పెడితేనే మనకు కాంపిటేటివ్ సక్సెస్ వస్తుంది అనే విషయాన్ని గమనించాలండి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్ సంబంధించినటువంటి కొన్ని క్లూస్ వీటిని బాగా అర్థం చేసుకుంటే ఒక చిన్న విషయం ఉందండి ప్రెజెంట్ కంటిన్యూస్టెన్స్ సంబంధించి ఆ విషయాన్ని మీకు నేర్పించేసి నా వీడియోని ఇక్కడతో కంక్లూడ్ చేస్తాను ప్రెసెంట్ లో నెగటివ్ స్టేట్మెంట్స్ ప్రశ్నలు ఎలా తయారు చేయాలో చూద్దాం అదే విధంగా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు నేర్పించాలి ఇక్కడ హీ ఈజ్ రైటింగ్ ఏ నావెల్ అన్నాను ఇది ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉంది నాకు ఇవేం రాయలేదు అదే లో ఉన్నాం కాబట్టి కేవలం ఎలా ఫామ్ చేయాలో నేర్పిస్తున్నా దానికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ రైటింగ్ స్పెల్లింగ్ చాలామంది నేను అబ్జర్వ్ చేశాను రైటింగ్ స్పెల్లింగ్ రాయమంటే రెండు టీలు రాస్తారండి కాదు ఒకటే టీ ఉండాలి రైటింగ్లో సో హీ ఈజ్ రైటింగ్ ఏ నావెల్ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఎలా గుర్తుపెట్టినాం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది ఓకే నెగిటివ్ రాయడం చాలా ఈజీ కదా ఈజ్కి ఏం కలిపిన నేను ఈజెంట్ అంటే ఈజ్ నాట్ అని రాసిన ఓకే హీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ నావెల్ తర్వాత ఇక్కడ ప్రశ్న తయారు చేయాలంటే ఏం చేయాలి ఈజ్ని ముందు రాయాలి రాసిన చూడండి ఈజ్ హీ రైటింగ్ ఏ నావెల్ ఓకే అతడు నావెల్ రాస్తూ ఉన్నాడు అతడు నావెల్ రాయడం లేదు అతడు నావెల్ రాస్తూ ఉన్నాడా అని అర్థం నెక్స్ట్ ఆర్ లర్నింగ్ గ్రామర్ మీరు గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఓకే నేర్చుకోవట్లేరు అన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ నెగిటివ్ ఆర్కి ఏం కలిపినా నాట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ గ్రామర్ ప్రశ్న తయారు చేయాలంటే ఏం చేయాలి ఈ ఆర్ని ముందుకు రాయాలి సో ఆర్ యూ లర్నింగ్ గ్రామర్ మీరు గ్రామర్ నేర్చుకుంటున్నారా సార్ ఇవి చాలా సింపుల్ కదా ఈ విషయాలు మాకు ఎందుకు నేర్పిస్తున్నారు సార్ అంటే ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకురావాలండి నేను ఇక్కడ యామ్ ప్లస్ నాట్ ఈజ్ ప్లస్ నాట్ ఆర్ ప్లస్ నాట్కి సంబంధించి ఒక చిన్న విషయాన్ని మీకు నేర్పించాలి సార్ మాకు తెలుసు సార్ యామెంట్ ఈజెంట్ అరెంట్ అని అదే విషయాన్ని నేను ఇప్పుడు నేర్పిస్తాను యామెంట్ని ఈజెంట్ని మరియు అరెంట్ని మనం ఎలా రాయవచ్చు దాని కాంట్రాక్షన్ ఫామ్స్ దాంతో సంబంధం ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని నేర్పిస్తాను ఓకే ఇప్పుడు కాంట్రాక్షన్ ఫామ్స్కి సంబంధించి కొంత విషయాన్ని నేర్చుకోవాలి కాంట్రాక్షన్ ఫామ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ షార్ట్ ఫామ్ అండి మన భాషలో షార్ట్ ఫామ్ అంటుంది ఓకే కాంట్రాక్షన్ అని దగ్గర చేసి రాయడం సో యామ్ ప్లస్ నాట్ని అమెంట్ అంటారు ఈజ్ ప్లస్ నాట్ని ఈజెంట్ అంటారు ఆర్ ప్లస్ నాట్ని అరెంట్ అంటారు క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర అన్ని షార్ట్ ఫామ్స్ని నేను లైన్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను యామ్ ప్లస్ నాట్ని అమెంట్ అంటారు అయితే చాలామంది స్టూడెంట్స్ అమెంట్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో వస్తుంది అని అనుకుంటారు కానీ అమెంట్ ఉంటుందండి అరెంట్ ఉంటుందని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఇచ్చాను స్టార్ మార్క్ బిట్ అందులో మీరు చూడొచ్చు ఓకే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అని అంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై చేయాలి నేను యామ్ ప్లస్ నాట్ అమెంట్ ఈస్ ప్లస్ నాట్ ఈజెంట్ ఆర్ ప్లస్ నాట్ అరెంట్ అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు కానీ ఏదైనా న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్ని చదివేటప్పుడు కానీ లేదు అనంటే ఏదైనా నావెల్ని చదివేటప్పుడు మీకు ఒక చిన్న షార్ట్ ఫామ్ కనబడుతుందండి అదే ఎయించ్ అని ఎయింట్ అనేటటువంటి ఒక షార్ట్ ఫామ్ కనబడుతుంది అసలు ఈ ఎయింట్ ఏంటి ఇస్తారని చాలామందికి డౌట్ వస్తుందండి ఇప్పుడు వీటికి ఇండివిజువల్గా మనకి ఏమైనా అంటే కాంట్రాక్షన్ ఫామ్స్ ఉన్నాయి ఈ మూడిటికి కలిపి మన కాంట్రాక్షన్ ఫామ్ ఏదైతే ఉందో అది ఎయింట్ అండి ఉదాహరణకు హీఈంట్ కమింగ్ అని ఉందనుకుందాం దీన్ని చాలామంది ఏం చేస్తారంటే హీ ఎయింట్ కమింగ్ అని అంటాడు ఈ ఎయింట్ అంటే ఏం కాదండి ఇంట్ అని అర్థం ఉదాహరణకు ఐ ఆమ్ నాట్ కమింగ్ అని ఉందనుకుందాం ఈ ఐఆమ్ నాట్కు బదులుగా వాళ్ళు షార్ట్ ఫాము ఎంచ్ నేటివ్ స్పీకర్స్ ఏమంటారంటే ఐ ఏంజ్ కమింగ్ ఐ ఏంజ్ కమింగ్ అంటే ఐ ఆమ్ నాట్ కమింగ్ అని అర్థం ఉదాహరణకు దేతో కూడా రాయొచ్చు దే ఆర్ నాట్ కమింగ్ అని అన్నప్పుడు దీనికి మనం ఆల్టర్నేటివ్గా దే ఎయింట్ కమింగ్ అని కూడా చూస్తూ ఉంటాం ఓకే దె ఎయింట్ కమింగ్ అంటే దే ఆర్ నాట్ కమింగ్ అని అర్థం ఇలా ఈజెంట్ హెమెంట్ ఆరెంట్కు బదులుగా ఎయింట్ అనేటటువంటి కాంట్రాక్షన్ ఫామ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎయింట్ అనేది ఈ మూడింటికి బదులుగానే వస్తుందా సార్ అంటే ఇంకా రెండింటికి బదులు కూడా వాడవచ్చండి ఏంటి తెలుసా సార్ హెజెంట్కు బదులుగా మరియు హెమెంట్కు బదులుగా కూడా వాడచ్చు కాకపోతే నేను ఆ టెన్సెస్ నేర్పించలేదు కాబట్టి ఆ విషయాన్ని లేవనెత్తట్లేను కాకపోతే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేవాడిని నేను నెక్స్ట్ నేర్పించబోయే టెన్స్లో దాని గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తాను ఇజెంట్ అమెంట్ అరెంట్ హెవెంట్ హెజెంట్ అనేటటువంటి ఈ చిన్న చిన్న కాంట్రాక్షన్స్ ఏ ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఫారినర్స్ లేదా వెస్టనర్స్ ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో నేటివ్ స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు ఏంట్ అని అంటారండి అయితే సార్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఏంటంటే నేను అందుకే ఏం చెప్తున్నాను ఏంటంటే ఏదో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఈ ఐదేటి కలిపి ఉన్నటువంటి ఒక చిన్న కాంట్రాక్షన్ ఫామ్ అది చూసినప్పుడు మీరు ఏమి ఇబ్బంది పడనక్కర్లేదు ఫ్రాంక్గా మీతో మాట్లాడాలంటే ఏంటనేది కంప్లీట్లీ ఇన్ఫార్మల్ అండి వాటిని రిటర్న్ ఇంగ్లీష్లో రాయడం అనేది కరెక్ట్ కాదు కాకపోతే ప్రశ్న ఏ రూపంలో రావచ్చు మీరు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ గా అవ్వద్దు ఏంటిది దాన్ని మీకు అర్థం కాకుండా ఇబ్బంది పడకూడదని నేను ఈ విషయాన్ని మీకు నేర్పిస్తున్నాను మీకు చాలామందికి ఈ డౌట్ ఉంటుంది అసలు ఏంటంటే ఏంటి ఇస్తారని సో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది నో డౌట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈ ఏంటంటే ఈ ఐదిటి యొక్క కాంట్రాక్షన్ ఫామ్ని మనం ఒకే కాంట్రాక్షన్ ఫామ్గా రాసుకోవచ్చు అదే ఏంటిగా ఇది కాంపిటేటివ్ హిస్టరీ ఉందా లేదా దాన్ని పక్కబడేస్తే దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుందండి రిటన్ ఇంగ్లీష్లో రాసేటప్పుడు మాత్రం దీన్ని అవాయిడ్ చేయడం మంచిది ఇన్ఫార్మల్గా గుర్తుపెట్టుకోండి ఫార్మల్ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రం దీన్ని రాయకూడదు మాట్లాడేటప్పుడు ఏ విధంగానే మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు అర్థం చేసుకుంటే సరిపోతుందండి ఇంతటితో ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ని మనం కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ మనం వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ నుంచి కంటిన్యూ చేద్దాం తర్వాత వీడియోస్లో ఇంత టైం అనేది మనకు అవసరం రాదు ప్రెసెంట్ టెన్సెస్ అయిపోయినంత వరకు కొంత సమయాన్ని మనం వెచ్చించాల్సి ఉంటుంది నేర్చుకునేటప్పుడు దీని తర్వాత మనం నేర్చుకునే పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ అంత ఇబ్బంది పెట్టామండి చాలా తక్కువ టైంలోనే వాటిని నేర్చుకోవచ్చు ఇంతర్త మనం టెన్సెస్కి సంబంధించినటువంటి పార్ట్ టూని కంప్లీట్ చేశాం రాబోయేటటువంటి వీడియోస్లో నేను టెన్సెస్ని కంప్లీట్ చేస్తాను పార్ట్స్గా ఆల్రెడీ మనకు ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్గా ప్లేలిస్ట్ ఉందండి ఏ టాపిక్ ఆ టాపిక్గా మీరు ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి మీ నోట్స్ని తయారు చేసుకోవచ్చు ఫర్దర్ వీడియోస్లో నేను టెన్సెస్కి సంబంధించినటువంటి క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో దట్ ఏంటంటే మీరు ఎలాంటి బిట్ ఇచ్చినా ట్యాకిల్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే సీ ఆల్ ఆఫ్ యూ